ఆహా అనిపించే వంటలు, ఓహో అనిపించే రుచులు, వారే వాహ్ అనిపించే వెరైటీలు, వీటన్నిటికి సరైన ప్లాట్ఫామ్ రారెండోయ్ వంటలు చేద్దాంకి సాదర స్వాగతం. లడ్డు అంటే మనందరికీ ఇష్టం కదా. లడ్డు ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరండి. మరి లడ్డూలో ఒక మంచి వెరైటీ చేయడానికి వింశిత గారు వచ్చేసారు హైదరాబాద్ నుంచి. సో వింశిత గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ వింశిత గారు. హాయ్ సాయిత్రి గారు. వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. థాంక్యూ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాండి. ఓకే ఓకే. వింశిత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. సో డిఫరెంట్ డిఫరెంట్ వంటలు ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? ట్రై చేస్తుంటాండి. ఓకే. సో ఈ రోజు మా ఆడియన్స్ కి మీరు ఏ రెసిపీ చూపించబోతున్నారు? మీరు అంటే మీరు చేయబోయే ఐటమ్ ఏంటి అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పండి. నేను చేయబోయే వంట కొబ్బరి లడ్డు అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం, కప్పు కొబ్బరి, జీడిపప్పు, ఇలాచి, నెయ్యి. మనం తయారు చేసుకోబోయే కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ చాలా స్వీట్ స్వీట్ గా టేస్టీ గా ఉన్నాయి. సో ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనుకుంటున్నాను. చాలా త్వరగా కూడా మనం వండేసుకోవచ్చు ఈ ఐటమ్ ని. సో తక్కువ టైం లోనే చాలా మంచి టేస్టీ లడ్డు తయారు చేసుకోవచ్చు. వింశిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా స్టవ్ వెలిగించేసాం, దాని తర్వాత పాన్ కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలండి? కొంచెం నెయ్యి వేసుకుందాం. టూ స్పూన్స్ అండి. సో వింశిత గారు ఎన్ని స్పూన్లు నెయ్యి వేసాం ఇప్పుడు? టూ స్పూన్స్ వేసామండి. ఓకే. సో నెయ్యి మెల్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే. వెయిట్ చేద్దాం నెయ్యి మెల్ట్ అయ్యే వరకు. మీరు వండే వంటల్లో బెస్ట్ ఏదండి? నేను స్వీట్స్ ఎక్కువ చేస్తాను. సో ఏ స్వీట్స్ ట్రై చేశారండి ఇప్పటివరకు? ఆల్మోస్ట్ అన్ని చేస్తాను. అన్నీయా? ఓకే. సో కష్టమైన స్వీట్స్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా ట్రై చేస్తూ ఉంటారా? అవి ట్రై చేస్తాను. అవునా? ఏమేం చేస్తా అంటే బెస్ట్ స్పెషల్ ఐటమ్ చెప్పండి మీరు చేసే దాంట్లో. ఎక్కువ బందర్ లడ్డు. ఓ లడ్డు. లడ్డు సున్నుండలు. సున్నుండలు కూడా వచ్చా? వావ్. సో లడ్డూస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా వింశిత గారు. సో బందర్ లడ్డు బాగా చేస్తారు, అలాగే ఇప్పుడు మనకి చేయబోయే ఐటమ్ కూడా కొబ్బరి లడ్డు. ఓకే. హీట్ ఎక్కుతుందండి. ఓకే. కొన్ని జీడిపప్పు వేసుకుందాం. సో మిగతా డ్రై ఫ్రూట్స్ ఏం యూస్ చేయట్లేదండి? అంటే ఏమో ఓన్లీ జీడిపప్పు సార్. జీడిపప్పు సార్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కన తీస్తాం. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వింశిత గారు, మీ హస్బెండ్ కి మీరు తయారు చేసి పెట్టిన బెస్ట్ ఐటమ్ ఇది ఎంతవరకు? కొబ్బరి బూరెలు ఇష్టం అండి. కొబ్బరి బూరెలు అది కూడా స్వీట్ కదా? అది కూడా స్వీట్ అండి. ఏంటంటే రోజు ఇంట్లో ప్రతిరోజు స్వీట్స్ చేసుకుంటూ ఉంటారా? ఎక్కువ స్వీట్స్. జీడిపప్పు అయితే బాగా ఫ్రై చేసుకుని గిలో పక్కన పెట్టేసుకున్నాం అండి. సో వింశిత గారు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం కొబ్బరి కూడా లైట్ గా బ్రౌన్ కలర్ వేయించుకోవాలండి. ఓకే. సో ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి? కప్పు వేయాలండి. ఒక కప్పు కొబ్బరి పొడి బాగా వేయించుకోవాలి. ఓకే. సో అది కూడా ఘీలోనేనా? అవును. కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఓకే. అండ్ టేస్ట్ కూడా. టేస్ట్ ఎంతైనా స్వీట్స్ అంటే నెయ్యి పడాల్సిందే అండి. నెయ్యి పడకపోతే దాన్ని అసలు మనం స్వీట్ అని కూడా అనలేవు. ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతుంటేనే స్వీట్ టేస్టీగా ఉంటుంది. చాలా అండి. ఇది ఇంకా పక్కన తీసి పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ రావద్దు. అవ్వాల్సిన అవసరం లేదా? ఇంకా సరిపోతుంది. సరిపోతుంది. సో తీసేసుకుందామా? ఇప్పుడు తీసేసుకుందాం. బంద్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేయండి. ఇది వేరే బౌల్ లో తీసేసుకున్నాం అండి. ఓకే.
కొంచెం పాకం పట్టేసుకున్నా. ఓకే. కొంచెం వాటర్ పోయాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం ముందుగా. సో కొబ్బరి పొడి కూడా మనం పక్కన పెట్టేసుకున్నామండి. వేయించుకున్న కొబ్బరి పొడి బాగా లైట్ బ్రౌన్ లోకి వచ్చేసింది ఆ కలర్ అయితే. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం వాటర్ పోయాలి. దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. చాలు చాలు. వాటర్ హీట్ ఎక్కాయి కదా, ఇప్పుడు బెల్లం కూడా దీంట్లో. సో బెల్లం పాకం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. సో హాట్ హాట్ వాటర్ లో మనం బెల్లం వేసామండి. సో ఆ బెల్లం బాగా కరిగి బెల్లం పాకం తయారవ్వాలి. వెంచిత గారు బెల్లం పాకం అయిపోయినట్టేనండి? అయిపోయిందండి ఆల్మోస్ట్. ఓకే, సో కొంచెం వాటర్ పోయిరా బౌల్ లో, పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. చూడండి ఎంత వాటర్ పోయిందంటారు. కొన్ని పోయి ఆ చాలు. ఇప్పుడు ఈ బౌల్ లో పాకం వచ్చిందో లేదో మనం టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేస్తున్నామండి? ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఇలా ఉండలాగా వస్తే మనకు పాకమైనట్టు అండి. ఓకే, కలిసిపోకూడదు అనమాట నీళ్ళల్లో. ఓకే, ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు సర్కిల్ లాగా ఇలా రావాలి. ఇలా వస్తే పాకమైనట్టు అండి. ఇలా రావాలి. ఒకవేళ పాకం అవ్వకపోయింటే నీళ్ళలో కలిసిపోయేదేమో కదా. సింగిల్ పెట్టి మంచి రౌండ్ గా సాలిడ్ గా రావాలి, సర్కిల్ లాగా రావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం అయిపోయినట్టు అండి. కొంచెం ఇలా చేసుకుందాం. సిమ్ లో పెట్టరా? సిమ్ లోనే. గట్టిగా రుంచుతున్నారండి. సో బెల్లం పాకంలో ఇలాచి వేసుకుంటున్నాం అనమాట. దంచి పొడి చేసిన ఇలాచి అయిపోయిందండి. ఒక బంజారా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. సో బెల్లం పాకం రెడీ అయిపోయింది. అందులో మనం బాగా దంచిన ఇలాచి కూడా వేసేసాము. ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి రెండు దీంట్లో మిక్స్ చేయాలి. ఓకే. సో ఇంతకు ముందు ఆల్రెడీ మనం నెయ్యిలో జీడిపప్పు అలాగే కొబ్బరి పొడి కూడా బాగా వేయించి పెట్టుకున్నామండి. సో ఆ వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఈ కొబ్బరి పొడి ఇవన్నీ కూడా బెల్లం పాకంలో బాగా మిక్స్ చేసేస్తున్నాం. బెల్లం పాకం మొత్తం మిక్స్ చేసాం కదా, మొత్తం కలుసుకున్న తర్వాత ఉండకట్టే. సో బాగా కలపాలి ముందుగా ఇది మనం మొత్తం పట్టే కొబ్బరి అవన్నీ. అదే మిక్స్ అయిపోయాయండి. బాగా అయిపోయిందండి. ఆల్రెడీ మనం బాగా కలిపేసాం ఈ మిశ్రమాన్ని, బెల్లం అలాగే జీడిపప్పులు అన్ని, కొబ్బరి పౌడర్ స్పెషల్గా, ఎందుకంటే మనం తయారు చేసుకున్నది కొబ్బరి లడ్డు. ఓకే వినిషిత గారు, సో మన కొబ్బరి లడ్డు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. అయిపోయింది. చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకునే ముందు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని పక్క సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలండి. కొంచెం నెయ్యి పూసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. ఓకే, టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉన్నాక ముద్దలు కట్టేసుకుంటే కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం చల్లగా అయినాక టూ మినిట్స్ ఉన్నాక ముద్దలు కట్టేసుకుంటే అయిపోయినట్టే అండి కొబ్బరి లడ్డూలు రెడీ. అవునా? ఓకే ఓకే. సో ఒక ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేద్దామండి. ప్లేట్ కి అయితే నెయ్యి రాసేసి దాని మీద మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డు మిశ్రమాన్ని ఆ ప్లేట్ మీద వేసి ఉంచుకున్నాము. సో ఒక ఒక ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేస్తే అది చల్లారిపోతుంది. దాని తర్వాత మనం ఉండలుండలుగా కట్టేసుకుని కొబ్బరి లడ్డూలు తినేద్దాము. సో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామా? ఓకే, మన ఫైవ్ మినిట్స్ వెయిట్ అయితే అయిపోయిందండి. సో మన మిశ్రమం అంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం ఉండలుండలుగా చేసుకుని లడ్డూలాగా చేసుకోవడానికి రెడీగా ఉంది. సో వెంచిత గారు మరి లడ్డూలు కట్టేస్తారా? కట్టేస్తానండి. చల్లగా అయింది, ఇప్పుడు లడ్డూలు కట్టేసుకుందాం. కొంచెం వెన్న పూసుకుందాం. వెంచిత గారు మీ హాబీస్ ఏంటండి? నేను ఎక్కువ టీవీ చూస్తాను, సీరియల్స్ చూస్తాను. సీరియల్సా? టీవీతో బాగా టైం పాస్ అయిపోతుంది అనమాట మీకు. సో పాటలు అలాంటివి ఏమైనా పాడుతూ ఉంటారా? లేదండి. లేదా? సో ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ చేస్తుంటారు? వంటలు ఎక్కువ బాగా చేస్తాం. సరే, ఎప్పుడు స్వీట్స్ చేస్తుంటారు, ఏమైనా హాట్ ఐటమ్స్ కూడా చేస్తారా? అలాగే. ఓన్లీ స్వీట్స్? స్వీట్స్. మీరు కూడా స్వీట్ పర్సన్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకుంటున్నాము. సో ఇదే విధంగా మనం మరికొన్ని లడ్డూలు కూడా తయారు చేసుకుంటాం. సో కొబ్బరి లడ్డు ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ గా కొబ్బరి లడ్డులు చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి. ఓకే అండి, టేస్ట్ చూడండి.
ఓకే దీని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు అన్ని వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు వెరైటీగా జీడిపప్పు వేసి చేశాను. ఓకే, సో మనకి ఏం కావాలంటే అవి చేసుకొని కస్టమైజ్డ్ గా మనం కొబ్బరి లడ్డు తయారు చేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఈ కొబ్బరి లడ్డులు రెడీ అయిపోయి అండ్ టేస్ట్ చేయడానికి నాకు ఇచ్చేసారు వెన్షిత గారు. బట్ ఈ కొబ్బరి లడ్డుని టేస్ట్ చేసే ముందు వీటి తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. కొబ్బరి లడ్డు తయారీ కావాల్సిన పదార్థాలు బెల్లం, కొబ్బరి, ఇలాచి, నెయ్యి, జీడిపప్పు. తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆ మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి ఘీలో వేయించుకోవాలి. దాని తర్వాత పాన్ పెట్టి వాటర్ పోయాలి. అందులో బెల్లం వేసి పాకం వచ్చేదాకా బాగా మరిగించాలి. దాని తర్వాత జీడిపప్పు మరియు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి పాకంలో బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఉండలు ఉండలుగా తయారు చేసుకోవాలి. అంతే, కొబ్బరి లడ్డు రెడీ. ఓకే, ఫైనల్లీ ది టైం హాస్ కమ్ అండి. ఐ యామ్ టేస్టింగ్ ద కొబ్బరి లడ్డు. చాలా టేస్టీగా ఉందండి మీ కొబ్బరి లడ్డు. నిజంగా చాలా అద్భుతంగా చేశారు వెంచిత గారు. అండ్ నిజంగా ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు స్వీట్స్ తయారు చేయడంలో ఒక ప్రో అయిపోయారు ఆల్రెడీ. స్వీట్స్ రెగ్యులర్ గా తయారు చేసి నిజంగా స్వీట్ చాలా అద్భుతంగా కుక్ చేశారు మీరు వెంచిత గారు. మీరు కూడా తినండి మీ కొబ్బరి లడ్డుని. బాగుంది కదా? అవునండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఎవరైతే స్వీట్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారో ఈ కొబ్బరి లడ్డు రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ వింశిత గారు, సో ఇంత మంచి స్వీట్ ని మీరు కుక్ చేశారు, సో అందుకు రారండి వంటలు సిద్ధం తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. ఓకే వింశిత గారు, మంచి డిష్ కుక్ చేశారు, లడ్డూలో ఒక మంచి వెరైటీ ఐటమ్ చేసి చూపించారు. సో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, నా వంటకాలు ఇలా షోలో ద్వారా అందరికి తెలుస్తుందని చాలా హ్యాపీగా ఉంది. ఓకే వింశిత గారు, మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. బాయ్. సో స్వీట్ లవర్స్ అందరికి ఒక మంచి స్వీట్ రెసిపీని పరిచయం చేసామండి. అలాగే చికెన్ లవర్స్ అందరి కోసం చికెన్ లో ఒక వెరైటీ అండ్ స్పెషల్ ఐటమ్ చేయడానికి సంధ్య గారు వచ్చేసారు తొరూరు నుంచి. సంధ్య గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సంధ్య గారు. హాయ్ అండి, వెల్కమ్ టు రారండి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎలా ఉన్నారు సంధ్య గారు? బాగున్నానండి. ఎందుకంటే ఎంత హ్యాపీగా చెప్పండి. బాగుంది, బాగున్నానండి. చికెన్ లో మీరు ఒక మంచి వెరైటీ డిష్ కుక్ చేయబోతున్నారు ఇప్పుడు, ఆ విషయం మాకు తెలుసు. సో మీరు కుక్ చేయబోయే డిష్ పేరు ఏంటి అండ్ ఆ డిష్ కుక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పండి. ఓకేనండి, తప్పకుండా. నేను చేసే దాని ఐటమ్ పేరు చికెన్ చింతపులుసు. చికెన్ చింతపులుసు కావాల్సిన పదార్థాలు చికెన్, మిర్చి, మామిడికాయ, టమాటా రసము, పసుపు, సాల్ట్, కారము, నానబెట్టిన బియ్యం పేస్ట్. అండ్ సంధ్య గారు, సో కావాల్సిన పదార్థాలు అయితే మనం చూసామండి అండ్ చికెన్ చింతపులుసు. సో ఈ ఐటెం పేరు వినడానికే చాలా వెరైటీగా ఉంది, ఏమైనా స్పెషాలిటీ ఉందా అండి ఈ ఐటెంకి? అంటే కొంచెం అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు చేస్తారు ఇలా, దానికి ఒక సెంటిమెంట్ మా దాంట్లో. అవునా? సో ఓకే, ఈ రెసిపీ మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఓకే సూపర్ అండి. సో మన చికెన్ చింతపులుసు తయారీ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. కొంచెం ఆయిల్, మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఖాళీ అనే ఇంట్లో ఉంటానండి, పిల్లలకి వండి పెడుతూ. ఓకే, మీకు పెళ్ళయింది. మీ వారు ఏం చేస్తుంటారండి? ఆయుర్వేదిక్ డాక్టర్. ఓ, డాక్టరా, నైస్ అండి. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అని ట్రై చేస్తూ ఉంటారండి? అవును, చాలా. సూపర్ అండి. సో ఈ లోపు మన ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందండి. అవునండి. మిర్చి పేస్ట్ అండి. ఆయిల్ హీట్ చేసినప్పుడు పోపు దినుసులు వేస్తుంటాం, బట్ లేదు, మిర్చి పౌడర్ వేసేసాం ఇందులో మనం డైరెక్ట్ గా. ఈ ఐటమే కొంచెం మిర్చి పేస్ట్, మిర్చి పౌడర్ కాదు, మిర్చి పేస్ట్ వేసాం. పచ్చిమిర్చి బాగా దంచి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేసేస్తున్నాం. సో మనం స్టార్టింగ్ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ ఐటమ్ చాలా స్పైసీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను. అవునండి,
కొంచెం పసుపు కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యిందండి ఇది ఓకే నెక్స్ట్ చికెన్ అండి ఓకే సో మనం ఏం చేస్తున్నాం అంటే పచ్చిమిర్చిని బాగా పేస్ట్ లా దంచేసుకొని ఆ పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అండి దాని తర్వాత కాసంత పసుపు వేసుకున్నాం సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే పసుపు రెండింటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత అవి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ వేసేసామండి ఇందులోకి కొసేపు ఓకే సో చికెన్ బాయిల్ అవ్వాలండి మనకు బాగా ఇప్పుడే కదా చికెన్ ముక్కలు వేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ అలాగే పసుపులోకి సో ఈ చికెన్ బాగా మగ్గాలి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి ఆ పడుతుందండి ఓకే సో ఒక 10 నిమిషాలు చికెన్ బాగా మగ్గి బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం సన్నయ్య గారు చూద్దాం ఒకసారి చికెన్ బాయిల్ అయిందా లేదా అని అయిందండి ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయ అండ్ టమాటా ఉడకబెట్టిన రసం ఓకే ఓకేనా ఇది వేసేస్తున్నాను 1 ఒక కప్పు చూసారు కదండి చికెన్ అయితే ఇందాక బాగా మగ్గిపోయింది బాయిల్ అయిపోయింది అండ్ ఇందాక మనము మామిడికాయ అలాగే టమాటా ఈ రెండు కలిపి చేసుకున్న జ్యూస్ ఇందులో మిక్స్ చేసాము నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా salt యాడ్ చేస్తున్నామండి ఎంత salt వేయాలండి దీంట్లో ఒక 1/2 స్పూన్ సో ఒక 1/2 స్పూన్ salt కూడా యాడ్ చేసామండి ఇప్పుడు ఒకసారి సో దీని తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుదాం మనం ఒక టీ స్పూన్ కారం ఓకే ఎందుకంటే కొంచెం పులుపుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మనం పర్లేదు ఎందుకంటే పులుపు ఉంటుంది కదా దానికి ఓకే ఆ పులుపు న్యూట్రలైజ్ చేయడానికి మనం ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాం ఒక జస్ట్ ఒక 5 నిమిషం ఒక 5 మినిట్స్ సో చూస్తున్నారు కదండి మనం మామిడికాయ టొమాటోతో చేసిన జ్యూస్ అలాగే ఉప్పు కారం సో ఈ స్పైసెస్ అన్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం చికెన్ లోకి అండ్ ఆల్రెడీ బాయిల్ అవుతున్న చికెన్ ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం సంధ్య గారు చూద్దామా మరి చికెన్ బాయిల్ అయిందా లేదా అని అయిందండి నెక్స్ట్ ఇది రైస్ నానబెట్టి ఇందులో ఒక ఆనియన్ ఓకే అది ఆనియన్ కాల్చి ఆనియన్ అండ్ లవంగాలు ఓకే మిరియాలు ధనియాలు కొంచెం ఫ్రై చేసి అవి కూడా వేసామండి అందులో కొంచెం వాటర్ పోయాలి లేదంటే గడ్డ గట్టిపోతుంది ఓకే లైట్ గా ఇలా పల్చగా చేసి పోయాలన్నట్టు పోసేటప్పుడు ఇందులో ఒకసారి కలుపుతూ ఓకే పోయాలి ఓకేనా ఏమంటే చిక్క పడింది ఇలా ఇలా రావాలండి ఒక జస్ట్ 2 మినిట్స్ ఓకే తర్వాత తీసేయచ్చు సో ఒక 2 నిమిషాలు ఉడికించాలన్నమాట ఇది జస్ట్ అది ఇప్పుడే వేసాం కదా జస్ట్ దానికి సో ఆ పేస్ట్ లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా అది పట్టేలా పడేలా ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి సో మన చికెన్ చింతపులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బికాజ్ ఇంతకుముందు మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేసాము ఆ పేస్ట్ అంతా వేసి దాంట్లో వాటర్ వేసి ఆ పేస్ట్ లో ఉన్న లవంగం కానీ మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా మన చికెన్ బాగా పట్టేలాగా వెయిట్ చేసాం ఒక 2 మినిట్స్ సో ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో దగ్గరికి వచ్చేసాం ఆఫ్ చేయాలి సో స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాం అండి ఈ వేడి వేడి చికెన్ చింతపులుసును ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం అండి పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేస్తాం ఇది చికెన్ చింతపులుసు స్పెషల్ మా అమ్మమ్మ గారు నేర్పిన
చికెన్ సింత పులుసు. ఓకే అండి, సో మీ అమ్మగారు మీకు నేర్పించిన ఈ స్పెషల్ రెసిపీని ఇంత మంచి వేడివేడి చికెన్ చింతపులుసుని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. బట్ ఇది టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ చింతపులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చికెన్, పచ్చిమిర్చి, మిక్స్ చేసుకున్న రైస్ పేస్ట్, మామిడికాయ టొమాటో రసం, పసుపు, కారం, ధనియాలు, మిరియాలు, ఉల్లిగడ్డ. తయారీ విధానం, ముందుగా పాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు మిర్చి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కొద్దిగా ఫ్రై అవనిద్దాం. దాని తర్వాత చికెన్ వేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత 10 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ టొమాటో రసం 1 కప్పు, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే కారం పొడి వేసుకోవాలి. కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత గార్నిషింగ్ చేసుకోవాలి. అంతే, చికెన్ చింతపులుసు రెడీ. సో చూస్తున్నారు కదండి, ఈ వేడి వేడి చికెన్ చింతపులుసుని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా చాలా స్పెషల్ ఐటమ్ అని చెప్తున్నారు సంధ్య గారు. సారీ, టేస్ట్ చేసి చెప్పేస్తాను ఇప్పుడు ఎలా ఉందో మరి. ఐటమ్ సంధ్య గారు, ఒక స్పూన్ ఇవ్వండి. టేస్టీగా ఉందండి నిజంగంటే. మీ గ్రేవీ కూడా మీరు వేసిన మామిడికాయ అలాగే టొమాటో జ్యూస్ కానివ్వండి, ఇంకా చాలా మంచి స్పైసెస్ అండ్ చాలా మంచి ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉందండి. సో చికెన్ లవర్స్ అందరూ కూడా ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయాలి, బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటమ్స్ కాబట్టి. అండ్ సంధ్య గారు, మీరు ఇంత మంచి రెసిపీ మా అందరితో షేర్ చేసుకున్నందుకు, మీకు రానున్న ఈ వంటలు చేద్దాం తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంధ్య గారు సో మా స్టూడియోకి వచ్చి చికెన్ లో ఒక మంచి వెరైటీ డిష్ ని కుక్ చేసి చూపించారు. సో ఇంత మంచి వెరైటీ ఐటమ్ చేశారు అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు? నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ నాకు నేర్పిన వంటని ఇప్పుడు నేను అందరికీ నేర్పినందుకు తప్పకుండా అందరూ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, డెఫినెట్లీ మా ఆడియన్స్ అందరు తప్పకుండా ట్రై చేస్తారు ఈ రెసిపీని. ఓకే సంధ్య గారు, వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చేసినందుకు. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్లో కొబ్బరి లడ్డు అలాగే చికెన్ చింతపులుసు, ఒక మంచి స్వీట్ అలాగే ఒక మంచి హాట్ అండ్ స్పైసీ ఐటమ్. సో ఈ 2 రెసిపీస్ మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 అద్భుతమైన రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.